ప్రెగ్నెన్సీ పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ బేబీ ఒక్కో మైల్ స్టోన్ ఉందా పాకడం స్కిప్ చేసి నేరుగా నడిచేస్తారా బేబీ లైఫ్ లో ఒక్కో మైల్ స్టోన్ దాటుతూ నెమ్మదిగా ఎదుగుతారు ప్రతి మైల్ స్టోన్ బేబీ అచీవ్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్ మొదట సపోర్ట్ లేకుండా కూర్చోవటం తర్వాత చేతులు మోకాళ్ల పొజిషన్లోకి వచ్చి క్రాల్ చేయటం లేదా పాకడం ఆ తర్వాత తమ శరీర బరువు నెమ్మదిగా లేపుతూ నిల్చోవడం తర్వాత అవి ఇవి పట్టి నడవడం బొటనవేలు చూపుడు వేలు ఉపయోగించి వస్తువును గ్రిప్ చేయటం అత్తా తాత లాంటి మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మొదటి బర్త్డే కల్లా అచీవ్ చేసి ఉండాలి ఈ మేజర్ మైల్ అన్ని ఒక్కొక్కటిగా అచీవ్ చేస్తున్నారా లేదా గమనిస్తూ ఉంటారు పేరెంట్స్ ఒక్కోసారి తమాషాగా ఒక మేజర్ మైల్ స్కిప్ చేసే అవకాశం ఉంది అలాంటిదే క్రాలింగ్ ఇదేంటి నా బేబీ క్రాల్ చేయటం లేదు అని టెన్షన్ పడతారు తల్లి తండ్రి కానీ మీకు తెలుసా ఇది పర్ఫెక్ట్లీ నార్మల్ క్రాలింగ్ మైల్ స్టోన్ని పూర్తిగా స్కిప్ చేసి ఏకంగా నడిచే బేబీస్ ఎందరో ఉంటారు పోనీలే డబుల్ ప్రమోషన్ ఇచ్చినట్టు అని పేరెంట్స్ కొందరు అనుకుంటే ఇంకొందరు మోకాళ్ల మీద రాపిడి తగ్గిందిలే అని అనుకుంటారు ఏది ఏమైనా సరే క్రాలింగ్ అనేది ముఖ్యమైన మైల్ గా పీడియాట్రిక్ వైద్యులు భావిస్తారు ఇది కేవలం శారీరకంగా మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా పునాది వేస్తుందట మోటార్ డెవలప్మెంట్ అనే మాటకి అర్థం అదే నడకకి ముందు క్రాలింగ్ అనేది ఒక ప్రిపరేషన్ తరహా అనుకోవచ్చు పాకడం లేదా క్రాల్ చేయటం వలన అప్పర్ బాడీ బలం సంతరించుకుంటుంది స్పెయిన్ భుజాలు గట్టిపడతాయి అందుకే క్రాలింగ్ కూడా ముఖ్యమే అని ఈ మధ్య కాలంలో పీడియాట్రిక్ రీసెర్చ్ చెబుతోంది అంతేకాదు క్రాలింగ్ చేసేందుకు బేబీని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేడు వైద్యులు చెబుతున్నారు అలాగని ఈ స్టేజ్ స్కిప్ చేసిన బేబీస్ మిగతా బేబీస్తో సమానంగా పెరిగినా కూడా స్పైనల్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగడానికి క్రాలింగ్ దోహదపడుతుంది అంటున్నారు పీడియాట్రిక్ వైద్యులు అందుకే బేబీని క్రాల్ చేసేందుకు ఎంకరేజ్ చేయాలి రెండు నెలల మొదలు రోజు నిర్ణీత పాటు టమ్మీ టైం ఇవ్వడం తమకు తాముగా కూర్చోవటం మొదలు పెట్టగానే క్రాల్ చేసేందుకు ప్రోత్సహించటం తప్పనిసరి బేబీ ఎదుగుదలలో వివిధ మైల్స్టోన్స్ నెలవారీగా ఎలా ఉంటుందో హెచ్ఎంబి లివ్ ఛానల్లో ప్రత్యేకంగా ప్లేలిస్ట్ ఉంది చూడగలరు మీ బుజ్జి పాపాయి కేర్లో అనేక సందేహాలకు వన్ స్టాప్ ఆన్సర్ దొరికే ఛానల్ హెచ్ఎంబీ లివ్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి